శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం, కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5,000 రూపాయలు, 5,500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1,499 రూపాయలు, 2 మాన్యా జాస్మిన్ లెనిన్ శారీస్ 950 రూపాయలు, 2 సాఫ్ట్ డిజిటల్ శారీస్ 1,200 రూపాయలు, 3 రౌండ్ నెక్ ఫ్యాన్సీ టీషర్ట్స్ 400 రూపాయలు, 3 ఇంపోర్టెడ్ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ బిట్స్ 500 రూపాయలు, 1+1 బాయ్ షర్ట్స్ 650 రూపాయలు, 6 గర్ల్స్ టీషర్ట్స్ 500 రూపాయలు, 3 డబుల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ 1,000 రూపాయలు, 3 సాఫ్ట్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ 1,000 రూపాయలు, 2 జైపూర్ ప్లాజో సెట్స్ 799 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, వివి మహల్ రోడ్, తిరుపతి. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. తిరుమల తిరుపతిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్పందించి మాట్లాడారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో కూడుకున్న స్వామివారి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు వేసిన సిట్ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని మాకు పూర్తి నమ్మకం, విశ్వాసముందన్నారు. తాము సిట్కు అన్ని ఆధారాలు అందజేస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం తూచా తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశాలను మేము స్వాగతిస్తూ ఉన్నాం. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న స్వామివారి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు వేసిన సిట్ ద్వారా నిజాలు బయటకు వస్తాయనే మాకు నమ్మకం, విశ్వాసం ఉంది. మేము అన్ని ఆధారాలు సిట్కి అందిస్తాం. అలాగే ఈరోజు సుప్రీంకోర్టులో సిబిఐ నుంచి ఇద్దరు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు, ఎఫ్ఎస్ఎస్ఐఏ నుంచి ఇద్దరు ఇలా సభ్యుల్ని వేయమని చెప్పి సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే 9 మంది నిష్ణాతులైనటువంటి రాష్ట్ర అధికారులు, నిపుణులు ఈ సిట్లో ఉన్నారు. వారితోటి సుప్రీం ఆదేశాల మేరకు మరిన్ని మంది నిపుణులైనటువంటి అధికారులు ఇందులోకి రావడం అనేటువంటిది చాలా విస్తృత ప్రయోజనాలకి ఇది దారితీస్తుంది. ఈరోజు ఈ యొక్క లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు తూచా తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. సిబిఐ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ మీద తప్పు పట్టడం కానీ, రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి సిట్ యొక్క ఆలోచన విధానం కానీ వాళ్ళు తప్పు పట్టలేదు. ఇంకా విస్తృతమైనటువంటి విధానంలో దీన్ని పరిష్కరించి చేయించండి అని చెప్పి మాత్రమే వాళ్ళు చెప్పడం జరిగింది. వైవి సుబ్బారెడ్డి గారు చెప్పాలి ఇవాళ, ఎవరి హయాంలో ఏఆర్ ఇండస్ట్రీస్కి నెయ్యి సరఫరా చేసే ఆర్డర్లు ఇచ్చారు, ఎవరు ఏఆర్ కంపెనీని తీసుకొచ్చింది, ఈ కంపెనీకి టెండర్లు ఇవ్వడానికి మీరు ఎన్ని అక్రమాలు చేశారో ఒకసారి చూసుకోండి. టెండర్లలో టర్నోవర్ 250 కోట్లు ఉండాలంటే 150 కోట్ల కుదించింది మీరే. 800 కిలోమీటర్ల పరిధిలోనే ఈ యొక్క డైరీ ఉండి ఘీ సరఫరా కావాలి అంటే 1500 కిలోమీటర్లకి విస్తృతపరిచింది మీ హయాంలోనే. అలాగే ఈ క్వాలిటీ వీటి పరిస్థితుల్లో మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఆ విధంగా సిట్ను విస్తృతపరిస్తే ప్రజల మనోభావాలకి తగిలిన గాయం మానేటువంటి పరిస్థితి ఉంది, ప్రజల విశ్వాసం కూడా పెరుగుతుందని చెప్పి మరి సుప్రీంకోర్టు ఆ విధమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజలకు నిజాలు చెప్పాల్సినటువంటి వ్యక్తులు ఇవాళ ప్రజల్ని ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ నిలుపుదల చేయండి, మా మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరగకూడదని కోర్టుకు పోయిందే నాటి టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి. ఆయనకి ఆయన ఆలోచనలో తప్పు చేయలేదని అంటే విజిలెన్స్ ఆదేశాలని, విజిలెన్స్ ఎంక్వైరీని ఎందుకు ఆపమన్నారో, కోర్టుకు ఎందుకు వెళ్ళారో మరి ఆయనే చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే
సుప్రీంకోర్టు ఇవాళ తన తీర్పులో వైవి సుబ్బారెడ్డి గారికి ఒక సూచన చేశారు. ప్రజల మనోభావాలతో మీరు ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకురావద్దు, అలాగే కోర్టుల్ని రాజకీయ వేదికలుగా మార్చొద్దని చెప్పి ప్రక్రియలో మూడు సంవత్సరాల సామర్థ్యం ఉండాలి, ఒక కంపెనీకి అనుభవం ఉండాలి అని చెప్పి గతంలో ఉంటే దాన్ని ఒక్క సంవత్సరానికే కుదించి టెండర్ ప్రక్రియని చేసింది, అనుమతులు ఇచ్చింది సుబ్బారెడ్డి గారు ఆ హయాంలోనే. ఇన్ని తప్పిదాలు చేసి ఈరోజు మళ్ళీ ఏదో వాడి మీద మేము కక్ష తీర్చుకోవడానికి వచ్చినట్టుగా సుబ్బారెడ్డి గారు కేసులు వేయడం, విజిలెన్స్ ఎంక్వైరీలను ఆపమండం, ఇవన్నీ చూస్తుంటే మరి ఆయన మరి ఒక అయోమయ స్థితికి వెళ్ళిపోయాడేమో అని అనిపిస్తుంది. వైవి సుబ్బారెడ్డి మొత్తం నిబంధనలు మార్చాడు. గద్దెనెక్కిన నాటి నుంచి తిరుమలలో అక్రమాలు ఎంత దయనీయంగా, ఇక్కడ అన్నప్రసాదాలు కానీ లడ్డూ ప్రసాదాలు కానీ అలాగే ఆలయ పాలక మండలి తీసుకునే నిర్ణయాలు కానీ ఎంత తక్కువ స్థాయికి దిగజారాయో అందరికీ తెలుసు. అనేక సందర్భాల్లో మీడియాలో కూడా రావడం జరిగింది. తమ అనుకున్న వాళ్ళకి, తమకు కావాల్సిన వాళ్ళకి టెండర్లు కట్టబెట్టడానికి ఆయన చాలా పనులు చేశాడు. అలాగే ఇవాళ ప్రతి ఒక్కటి కూడా రేపు సిట్ ముందు మా ప్రభుత్వం ఉంచబోతుంది, టీటీడీ అధికార యంత్రాంగం జరిగినటువంటి అన్ని ఫైల్స్ కూడా వాళ్ళ ముందు పెట్టి దీన్ని విస్తృత ప్రయోజనాల కోసం సిట్ ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నమూనాలో సిట్ పనిచేయడానికి ఇవాళ పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో కానీ వారి సూచనల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టలేదు. తప్పు పట్టిందే వైవి సుబ్బారెడ్డి. కోర్టుకు వెళ్ళిన వైవి సుబ్బారెడ్డికి మీరు ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు, అలాగే కోర్టులని రాజకీయ వేదికలుగా మీరు తయారు చేయొద్దని చెప్పి సుబ్బారెడ్డికి సూచించింది. మీకు ఇచ్చినటువంటి సూచనల్ని తిరిగి రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టేదానికి చేస్తున్న ప్రయత్నం ఆ సుబ్బారెడ్డి గారు కానీ మరి వారి అబ్బాయి జగన్ రెడ్డి కానీ వీళ్ళిద్దరూ దుర్మార్గమైనటువంటి విధానంలో ఇంకా కూడా ప్రజల్ని మభ్య పెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఏఆర్ డైరీతో చీకటి ఒప్పందాలు చేసుకున్నది మీరు. గవర్నమెంటు మీరేం చేస్తున్న విషయాలన్నీ ఇవాళ సిట్టుకి అందిస్తుందనేటువంటి భయం మీలో ఉంది. అలాగే ఎవరిని మోసం చేద్దామని మీరు ఇంకా మాట్లాడుతున్నారు, ఇంకా ప్రజల్ని మభ్య పెట్టాలనే, ప్రజల్ని మోసం చేయాలనే. కాబట్టి ఇప్పటి వరకు జరిగినటువంటి కేసు, ఈ కేసులో ఎవరెవరు కేసుల్లో వచ్చారు, సుబ్రహ్మణ్య స్వామి గారు వేశారు, వైవి సుబ్బారెడ్డి గారు ఒక పిటిషన్ వేశారు, విక్రమ్ సంపత్ అనే ఒక భక్తుడు వేశాడు, సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ ప్రజా ప్రయోజన వాద్యాలు వేస్తే ధర్మాసనం ఈ ప్రజా ప్రయోజన వాద్యాల మీద విముఖత వ్యక్తం చేస్తూ ఈ యొక్క ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ యొక్క ఆదేశాల్లో చేసినటువంటి ప్రతి మాట వైవి సుబ్బారెడ్డి అండ్ పార్టీకి చెందుతుందే తప్ప ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటిది కాదు. ఇవాళ మేము స్వాగతం పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి ఆదేశాలను సూచనలు ఇచ్చిందో దానికి మేము నిండుగా స్వాగతం పలుకుతున్నాం. ప్రభుత్వం తప్పనిసరిగా వేసిన సిట్తో పాటు సిబిఐ అధికారులని, ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులను కూడా కలిపి విస్తృతమైనటువంటి సిట్ ద్వారా ఇంకా ఎక్కువ నిజాలు రాబట్టడానికి, త్వరితగతిని కూడా ఈ వాస్తవాలు వెలుగు చూపించడానికి అన్ని విధాల ప్రభుత్వం సహకరిస్తుంది. అందుకనే ఇవాళ మేమందరం కూడా ఈ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి నివేదిక, వారు ఇచ్చినటువంటి ఆజ్ఞ, వారు ఇచ్చినటువంటి సూచన ఏదైతే ఉందో అవి తూచా తప్పకుండా పాటిస్తాం, తప్పకుండా వాటికి మేము స్వాగతం పలుకుతున్నాం.
రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సతీష్, మూత్రకోశ, కిడ్నీలో రాళ్లు, లైంగిక సమస్యల శస్త్రచికిత్స వైద్య నిపుణులు. మా ప్రత్యేకతలు: కిడ్నీలో రాళ్లను ఎటువంటి కోత లేకుండా కీ హోల్ ఆపరేషన్ ద్వారా తొలగించడం, ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన వ్యాధులకు ఎండోస్కోపీ ద్వారా నయం చేయబడును, కిడ్నీలో గడ్డలు మరియు మూత్రాశయంలోని గడ్డలు ఎండోస్కోపీ ఆపరేషన్ ద్వారా నయం చేయబడును, మూత్ర వ్యవస్థకు సంబంధించి ఇన్ఫెక్షన్స్ నయం చేయబడును, సెక్స్ సమస్యలు, శీఘ్ర స్కలనం, సంతానలేమి వంటి సమస్యలకు వైద్య సదుపాయం కలదు, మగవారిలో వారికోసిల్ కు లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయబడును, మూత్రం కంట్రోల్లో లేకపోవడం వంటి సమస్యలు నయం చేయబడును, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కలదు, ప్రభుత్వ ఉద్యోగులకు, ఇన్సూరెన్స్ పేషెంట్స్ కు క్యాష్లెస్ వైద్య సౌకర్యం కలదు, 24 గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సండే మార్కెట్ దగ్గర, సాయిబాబా గుడి ఎదురుగా, నెల్లూరు. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్, ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.